మణిపూర్ అల్లర్ల అదే మణిపూర్ అల్లర్లో సిబిఐ చేతికి మరో 9 కేసులు. మణిపూర్ హింసకు సంబంధించిన పలు కేసులను సిబిఐ విచారణిస్తుంది. తాజాగా మరో 9 కేసులను ఆ సంస్థ కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా కనబడుతుంది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మరో అంశం ఏంటంటే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్, స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్పెషల్ ఆఫర్ను ప్రకటించింది. సీనియర్ సిటిజన్లతో పాటు అందరికీ కూడా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇదే స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఢిల్లీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి, నగరంలో పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు, ఎర్రకోట వద్ద త్రివిధ దళాల సైనిక విన్యాసాలు, ప్రాక్టీసింగ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనాలని దేశ ప్రజలకు మోడీ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి ఆగస్టు 15కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు శరద్ పవార్, అజిత్ పవార్ భేటీ అంటూ కూడా చూడొచ్చు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ లు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు మహారాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పై అజిత్ పవార్ వర్గం తిరుగుబాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజిత్ పవార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య దూరం పెరిగింది. ఇటీవల శరద్ పవార్ ను అజిత్ వర్గం పలుసార్లు కలిసినప్పటికీ అందుకు సంబంధించిన సమాచారం బయటికి వెల్లడైంది. కానీ ఈసారి మాత్రం ఇద్దరు నేతలు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలకు సంబంధించి మహారాష్ట్ర రాజకీయాలైతే తీవ్ర స్థాయిలో కూడా దుమారం రేగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఏంది, ట్యాంక్ బండిపై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి వైఎస్ షర్మిల. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల పరామర్శించారు అంటూ కూడా ఓదార్చారు అంటూ కూడా దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా మరో దినపత్రిక కూడా పోదాం. అసెంబ్లీ ఇది బీసీల ఏంది పద్మశాలలకు సంబంధించి పూర్తి స్థాయిలో జనరల్ సీట్లలోనే టికెట్లు కావాలి. ఆదివాసీ కాంగ్రెస్ మహాసభలో నేతల డిమాండ్, ఎస్టీలకు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, ఆదివాసుల వల్లే వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిచింది, ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ మెగ్గే అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి 79 అసెంబ్లీ సీట్లలో గెలుపును నిర్ణయించేది ఆదివాసీ ఓట్లే భెల్యానాకి. ఇక ఎస్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి మాణిక్రావు ఠాక్రే అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది.